ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం త్రీ డీ స్టైల్ అయితే ఉంటుంది ఇలాగే మీరు కూడా మీకు నచ్చిన మూడు ఫోటోని యాడ్ చేసుకుని డిఫరెంట్ స్టైల్లో మీకు త్రీ మూమెంట్ అయితే ఉంటుంది వీడియోకి నిజంగా చాలా బాగుంది కదా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి ఇలాంటి ఎడిటింగ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే మీకు పర్ఫెక్ట్ త్రీడీ వీడియో కావాలనుకుంటే ఎలక్ట్ మిషన్లో చేసుకోండి లేదు మాకు అర్థం కావట్లేదు ఎలక్ట్ మిషన్లో అనుకుంటే కైన్ ప్రెజెంట్ కూడా ఇచ్చాను సో దాంతో మీరు కైన్ మెషన్లో కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే అంత పర్ఫెక్ట్ అయితే రాదనమాట ఓకేనా సో ఇక్కడ మీరు మీకు నచ్చిన యాప్ అయితే తయారు చేసుకోండి మరి ఈ ప్రెజెంట్ల లింక్స్ ఉంటాయి కదా వాటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ ప్రెజెంట్ లింక్ అని ఇస్తాను అక్కడ మీకు లింక్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ ప్రెజెంట్లు ఉంటాయి మీరు ఎందులో అయితే తయారు చేస్తారో దాని పరంగా ఉన్న ప్రెజెంట్ని డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను మీకు ఈ రెండిట్లలో కూడా అంటే కైన్ మోషన్లో ఎలెట్ మోషన్లో రెండుట్లలో ఎట్లా చేసుకోవాలో చెప్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ ఇక్కడ నేను మీకు ఎలెట్ మోషన్లో ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్పిన తర్వాత కైన్ మోషన్లో కూడా ఎట్లా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఇక్కడ నేను ఎలక్ట్రిషన్లో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇక్కడ మీరు మిషన్లో చేసుకోవాలనుకుంటే మీకు రెండు ప్రెజెట్లు అయితే ఉపయోగపడతాయి ఒకటి వచ్చేసి బీట్ మార్క్ అని ఉంటుంది ఇంకోటి వచ్చేసి మీకు లిరికల్ ప్రెజెట్ అని ఉంటుంది ఈ రెండు ప్రెజెంట్లు మీరు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీకు దీంతో పాటు ఒక ఫాంట్ లింక్ కూడా ఇచ్చాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఉంది కదా దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో మనకు ఫోటోలు బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా ఎఫెక్ట్లు అన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా సో ఆ ఫోటోల ప్లేస్లో మీ యొక్క ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి చాలా ఈజీ ఉంటుంది జస్ట్ వన్ క్లిక్తో మనం రీప్లేస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అన్నిటికైనా కిందికి వెళ్ళండి ఓకేనా అన్ని అన్నిటికైనా కిందికి వెళ్తే అక్కడ మీకు మూడు ఫోటో లేయర్స్ అయితే కనిపిస్తాయి అందులో మీరు ఒక ఫోటో పైన క్లిక్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కలర్ అండ్ ఫిల్ అని ఉంది దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు ఆ ఇమేజ్ యొక్క నేమ్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఈ మూడు ఫోటోలకు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట ఓకేనా సో అలాంటి ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు మీకు నచ్చిన ఒక ఫోటో ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి మనకు ఫోటో అయితే రీప్లేస్ అయిపోయింది కాకపోతే అది సరిగా అడ్జస్ట్ కాలేదు అంటే మనకు కొద్దిగా స్ట్రెచ్ అయిపోయిందనమాట ఎందుకంటే అక్కడ ఉన్న ఫోటో సైజు వేరు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో సైజు వేరు ఉంటుంది కాబట్టి తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి దాన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలంటే కింద ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఈ ఆప్షన్ అయితే వచ్చింది కదా దీన్ని మనం ఇట్లా లెఫ్ట్కు అదేవిధంగా రైట్ అంటూ మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ దాని యొక్క సైజు పెంచుకోవాలనుకుంటే మూలక చుక్కలు ఉన్నాయి కదా ఆ చుక్కల సైతంతో మనం సైజుని పెంచుకోవచ్చు అదేవిధంగా తక్కువ కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఎట్లా మూవ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మీరు మీకు నచ్చిన ఇంకో ఫోటో ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి ఈ ఫోటో కూడా మీకు ఒకవేళ స్ట్రెచ్ అయిపోతే ఇక్కడ ఎడిట్ షేప్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని మంచిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సేమ్ ప్రతి ప్రతి దానికి కూడా మీకు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది ఇలా మీరు ఏంటంటే టోటల్గా మూడు ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ఫోటోలు ఫ్రెండ్స్ ఇట్లా మీరు మూడు ఫోటోలను అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి మీకు లిరికల్ ప్రెజెంట్ ఇచ్చాను కదా దాన్ని ఓపెన్ చేసుకోండి ఇందులో మీకు టోటల్గా ప్రతి ఒక్క లిరికల్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మీరు ఏంటంటే లిరిక్స్కి ఆ ఫాంట్ అయితే ఉండదు కదా ఫస్ట్ ఆ ఫాంట్ని మనం ఇందులోకి యాడ్ చేసుకొని ఈ లిరిక్స్కి అయితే అప్లై చేసుకుందాం ఇక్కడ మనకు లిరికల్ లేయర్ అయితే ఉంది కదా ఎల్లో కలర్లో దాన్ని క్లిక్ చేసుకోండి కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి పైన ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంది కదా ఇదే ఫాంట్స్ అనమాట అక్కడ క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ని క్లిక్ చేయండి నేను మీకు ఇచ్చిన ఫాంట్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా దాన్ని ఇందులోకి ఎలా యాడ్ చేయాలంటే లెఫ్ట్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా పైన అక్కడ క్లిక్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళండి అక్కడ మీకు రూత్లీ గోస్ అనే ఫాంట్ యొక్క నేమ్ అనమాట దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు అయితే వస్తుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మీరు చూసుకొని లేదు మీకు కనిపించట్లేదు అనుకుంటే సర్చ్ ఆప్షన్లో మీరు మీరు పేరుని టైప్ చేసినా కానీ మీకు వస్తుంది అనమాట ఇక్కడ మీరు ఫాట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకో ఫాంట్ పైన క్లిక్ చేయండి అంటే ఇంకో లిరికల్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఇక్కడ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు రీసెంట్గా యాడ్ చేసిన ఫాంట్స్ అన్ని కనిపిస్తాయి మీరు సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా మీరు ఫ్రాంట్ని అయితే యాడ్ చేసుకొని ఈ అయితే సెట్ చేసుకోవచ్చు అలా సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పైన ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి టోటల్గా మీకు పైన కనిపిస్తుంది సెవెంటీన్ లేయర్స్ సెలెక్టెడ్ అనేది అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కాఫీ సెవెంటీన్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి తర్వాత ఇక్కడ మీకు బీట్ మార్క్ ప్రెజెంట్ అయితే ఉంది కదా మీరు ఫోటోలు యాడ్ చేసుకున్నారు కదా ఆ ప్రెజెంట్ దాన్ని ఓపెన్ చేసుకోండి స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి దీనికి కూడా ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని పేస్ట్ సెవెంటీన్ లేయర్స్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి లిరిక్స్ వచ్చేసి మీకు ప్రాపర్గా ఏ ఏ ప్లేస్లో యాడ్ కావాలో ఆ ప్లేస్లో మీకు ప్రాపర్గా అయితే యాడ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనకు వీడియో మాత్రం త్రీడీలోకి రావట్లేదు కదా అలా త్రీడీలోకి రావాలంటే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా లాస్ట్లో దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు వీడియో సింబల్ అయితే ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి అది గ్రీన్ కలర్లోకి వస్తుంది ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్లో విజిబుల్లో ఉంది కదా సో అది మాత్రం మీకు వీడియో సేవ్ అయ్యేటప్పుడు అందులో కనిపించేది మాత్రమే వస్తుంది ఇక్కడ మీకు ఫైనల్గా వీడియో ఎలా వచ్చిందో ప్లే చేస్తాను చూడండి ఇందులో కొత్తగా ఏం ఉండదు మీకు స్టార్టింగ్లో ప్రివ్యూ చూశారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుందన్నమాట సో ఇందులో మనం ప్లే చేస్తే కొద్దిగా ల్యాగ్ అవుతుంది కాకపోతే వీడియో మాత్రం మనకి ఏదైతే క్వాలిటీ కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే హెచ్డి క్వాలిటీలో మాకు వీడియో అయితే వస్తుంది ఫస్ట్ ఇక్కడ మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పర్ట్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని వీడియో క్వాలిటీ మీకు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేయండి వీడియో మీకు సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అదే ఎడిటింగ్ని కైన్ మస్ట్లో కూడా ఎలా చేయాలో చూద్దాం కైన్ మాస్టర్ యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా ఓపెన్ చేసుకోండి మీ దగ్గర యాప్ లేకపోతే ప్లే స్టోర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు తర్వాత మీరు ఇందులో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఒక ప్రెసెట్ అయితే ఇచ్చాను ఆ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అనేది దీన్ని క్లిక్ చేసుకొని పైన ఇంపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన ప్రజెంట్ ఉంది కదా దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి దాని పేరు వచ్చేసి టెన్ జూన్ అని ఉంటుంది సో ఆ ప్రెజెట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ అయితే వేసుకోండి సో మీకు ఇక్కడ ప్రెజెట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్టు కదా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా మీకు ఒక్కో ఫోటోని నేను రెండు రెండు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఎక్కువగా ఫోటోలు ఉన్నాయనుకుంటే వేరే వేరే ఫోటోలను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క ఫోటోకి కూడా బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండకుండా చూసుకోండి ఫస్ట్ ఇక్కడ మనకు ఫోటో లేయర్స్ అయితే కనిపిస్తాయి ఈ లేయర్స్లలో మనకు ఆ ఫోటో లేయర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ రీప్లేస్ ఐకాన్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో అక్కడ క్లిక్ చేసి ఆ ఫోటో ప్లేస్లో మనం ఏదైతే ఫోటోని మనం రీప్లేస్మెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోటోని ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి నేను వేరే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అది ఇక్కడ మనకు రీప్లేస్ అయిపోయింది అదేవిధంగా ఫోటోను మనం ఎక్కడన్నా కాల్ను కొట్టి మూవ్ చేసుకోవచ్చు సైజును కూడా మనం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకుని రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మనం ఏదైతే ఫోటోలు ఉంటున్నాయో మీకు ఒక ఐడియా లాగా అర్థమవుతుంది కదా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇట్లా మీరు ప్రతి ఒక్క ఫోటోను కూడా రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి రీప్లేస్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇట్లా మీరు ప్రతి ఒక్క అయితే రీప్లేస్ చేసుకోండి ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది